ఎక్కడ చూస్తున్నా ఎక్కువగా పదం ఇండియా బాహుబలి సినిమా తర్వాత ఇక ఈ టాలీవుడ్ లో సర్వసాధారణంగా మారిపోయిందని చెప్పాలి బాహుబలి సినిమా తెలుగుతో పాటు హిందీ సహా పలు భాషల్లో నిర్మించారు నిర్మాతలు చెప్పలేదు కానీ ప్రేక్షకులే ఇది పాన్ ఇండియా సినిమా అంటూ డిసైడ్ చేశారు ఆ తర్వాత మొన్నటికి మొన్న విడుదలైన త్రిపుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది సాదాసీదా సినిమాగా వచ్చిన కేజీఎఫ్ సూపర్ హిట్ అవడంతో ఇక రెండో పాటు పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కించి హిట్ కొట్టారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న టాలీవుడ్లోనే అంతంత మాత్రంగా క్రేజ్ ఉన్న హీరోలు సైతం ఇక ఇప్పుడు పాన్ ఇండియా మంత్రాన్ని జపిస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది అక్కినేని హీరో అఖిల్ పట్టుమని నాలుగు సినిమాలు కూడా చేయలేదు చేసిన సినిమాల్లో అంతంత మాత్రంగా హిట్ అయింది కూడా లేదు అయితే ఒక్క సినిమా హిట్తో ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అఖిల్ సినిమాను టాలీవుడ్లోనే ఎక్కువగా పట్టించుకోరు ఇక ఇతర భాషల్లో ఎవరు పట్టించుకుంటారు అనేది ప్రస్తుతం విశ్లేషకులు అనుకుంటున్నటువంటి మాట కేవలం అఖిల్ ఒక్కడు మాత్రమే కాదండోయ్ మిగతా యువ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ చెప్పుకోవటం ఇతర భాషల్లో కూడా విడుదల చేయడం చూస్తున్నారు పాన్ ఇండియా అంటే కథ ఒక రేంజ్లో ఉండాలి డైరెక్షన్ మరో రేంజ్లో ఉండాలి కానీ అవన్నీ లేకుండానే సాధారణ సినిమాలకి పాన్ ఇండియా అనే పేరు పెట్టేసి విడుదల చేస్తూ ఉండటం హీరోలకే మైనస్గా మారిపోతుందని చెప్పాలి విజయ్ దేవరకొండ లైగర్ నిఖిల్ నటిస్తున్న కార్తికేయటు సమంత యశోద సందీప్ కిషన్ మైఖెల్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ పాన్ ఇండియా సినిమాలే అయితే పాన్ ఇండియా లెవెల్లోని క్రేజ్ లేని హీరోలకు ఇలా ఇతర భాషల్లోని సినిమాను విడుదల చేయడం మాత్రం వృధా ఖర్చు అనే చెప్పాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ వీడియో ప్రజ్ఞా మీడియా